ప్రకాశం జిల్లా పెద్దదోర్నాలలో ఇప్పటివరకు 535 కోట్ల రూపాయల ఉపాధి పనులు కల్పించామని మార్చి నాటికి 600 కోట్ల రూపాయల ఉపాధి పని కల్పన లక్ష్యంగా ఉన్నట్లు నీటి యాజమాన్య సంస్థ డైరెక్టర్ సీనారెడ్డి వెల్లడించారు. మండల కేంద్రమైన పెద్దదోర్నాల ఎంపీడీఓ కార్యాలయ ఆవరణంలో 12వ విడత ఉపాధి సామాజిక తనిఖీ ప్రజావేదిక సదస్సులో ప్రాజెక్ట్ డైరెక్టర్ సీనారెడ్డి మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి ఉపాధి కల్పించాలన్న బాధ్యతతో సిబ్బంది పనిచేస్తుందని తెలియజేశారు. ప్రతి కుటుంబానికి 100 రోజుల పనితో పాటు రోజుకు 237 రూపాయల ప్రకారం ఒక్కో కుటుంబానికి 23,700 రూపాయలు చెల్లించడం జరుగుతుందని సీనారెడ్డి తెలియజేశారు. పనులు చేసిన 75 రోజుల నుండి 100 రోజుల మధ్య కూలీలను గుర్తించి జాబితా తయారు చేసుకుని దానికి అనుగుణంగా అందరికీ మేలు పనులు కల్పించాలని పీడీ సీనారెడ్డి వివరించారు. ఇలా చేయటం వలన సామాజిక తనిఖీ బృందం పరిశీలన అప్పుడు సులువుగా ఉంటుందని, ఉపాధి సిబ్బంది అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తగు సూచనలు తెలియజేశారు. చిన్న చిన్న తప్పులు ఉంటే తిరిగి పునరావృతం కాకుండా నిబంధనలు ఉల్లంఘించినట్లయితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీడీ సిహెచ్ రాజారావు, ఎస్ఆర్పి తులసీ నాయక్, డిఏఓ శోభన్ బాబు, ఏపీఓ అన్నపూర్ణ, ఏసీఓ లక్ష్మీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. హార్టికల్చర్ ప్లాంటేషన్ సంబంధించిన లేకపోతే వర్క్ లో అక్కడక్కడ మనం ఫోటోలు సబ్మిట్ చేసుకోకపోవడం వల్ల ఏదో చిన్న చిన్న క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ కానీ అవన్నీ కూడా రిపీట్ కాకుండా జాగ్రత్తగా చూసుకోండి. యాజ్ ఫార్ ఎస్ కన్సర్న్ అంటే మనం ఈ దేశంలో ఈ మండలంలో ఈ సంవత్సరం మనం బాగానే చేసుకున్నట్టు ఎక్కడ కూడా పెద్ద డీవియేషన్స్ ఏమి రాలేదు. ఫ్యూచర్లో కూడా ఈ డీవియేషన్స్ కూడా ఈ చిన్న చిన్న డీవియేషన్స్ కూడా రాకుండా మీరు జాగ్రత్తగా వర్క్ చేసుకోండి. ఈ మండలాన్ని మీరు ఉపాధి కూలీలకు బాగా వర్క్ కల్పించి మనం ఈ సంవత్సరం కూడా యాక్చువల్గా ఏంటంటే ఈ సంవత్సరం మన జిల్లా ఇప్పుడు ఇంతవరకు కూడా 535 కోట్ల రూపాయలు మనం వేజ్ కింద మనం ఉపాధి కూలీలు కల్పించున్నాము. అదేవిధంగా ఈ నెక్స్ట్ మార్చి వెళ్ళింగ్ కూడా తర్వాత 600 కోట్లు మనం కల్పించాలని లక్ష్యంగా ఉన్నాం. కాబట్టి మనం జనవరి నుంచి మళ్ళా అంటే మనకి వర్క్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈలోగా మీకు సంబంధించి వీళ్ళందరూ ఏం చేయాలంటే మనకి 75 నుంచి 100 డేస్ మధ్యలో ఉన్నటువంటి వేస్ట్ సీకర్స్ అందరం కూడా మీరు ఒకసారి ఒక లిస్ట్ అవుట్ చేసుకోండి. వాళ్ళందరూ కూడా పని కల్పించండి. ఎందుకంటే ఎవరు కూడా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి మనం 100 రోజులు ఒక కుటుంబానికి మనం పని కల్పిస్తే ఎంత వస్తుంది? 23,700 రూపాయలు అంటే పర్ డే మనకి 237 రూపాయలు వాళ్ళకి మనకి రోజు వేతనం. ఆ విధంగా 100 రోజులంటే మనకి 23,700 రూపాయలు మనం కనుగొచ్చు. ఫ్యామిలీకి ఎవరు కూడా ఏ కుటుంబం కూడా వాళ్ళకి రావాల్సినటువంటి ఆ ధనాన్ని లాస్ కాకుండా మీరందరూ కూడా పని కల్పించి వేసేకర్స్ అందరికి కూడా, ఎందుకంటే పేద వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అట్లాగే ఈ సంవత్సరం మీరందరూ కూడా ఈ కరోనా టైంలో కూడా ఎంతో కష్టపడి పనిచేశారు. మీ అందరికీ ఆ విషయంలో మీ అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. అదేవిధంగా ఈ సోషల్ ఆర్ట్ టీం వారికి కూడా మనం ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే వాళ్ళు కూడా మనకి కోఆపరేట్ చేశారు. కానీ వాళ్ళ బాధ్యత అది ఏంటంటే ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం చేసిన వర్క్లో ఏదన్నా ల్యాబ్స్ ఐడెంటిఫై చేయాల్సిన బాధ్యత వాళ్ళకి ఉంది. ఎందుకంటే ఏదైనా తప్పులు చేయడం అనేది సహజం. కాబట్టి మన బాధ్యత ఏంటంటే చేసిన తప్పులు మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవాలి. ఆ రకంగా మీరందరూ కూడా కృషి చేస్తారని, బాగా పనిచేసి మన జిల్లాని ప్రధానస్థానంలో తీసుకొస్తారని మీ అందరినీ కోరుకుంటూ నమస్కారం. అప్పుడు ముందుకు పోవాలంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఒక ఫోటో తీసుకొని అప్లోడ్ చేయాలి. మధ్యలో వర్క్ ముందుకు పోవాలంటే సగంలో ఒక ఫోటో తీసుకోవాలి. ఆ ఫోటో అప్లోడ్ చేస్తే కానీ వర్క్ ముందుకు పోదు. క్లోజర్కి మళ్ళీ ఒక ఫోటో పెడితే కానీ క్లోజర్ కాదు. కానీ ఇప్పుడు కూడా ఈరోజు మీకు ఆఫీస్కి వస్తూ కూడా దీనికి సంబంధించి ఫోటోస్ ఎవిడెన్స్ సబ్మిట్ చేయడానికి మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరు ఎప్పుడు కూడా ఆడిట్లో ఫోటో ఎవిడెన్స్ సబ్మిట్ చేస్తే మీకు ఈజీగా ఉంటుంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనకి ఈ హార్టికల్చర్కి సంబంధించిన ఇష్యూస్ వచ్చినాయి. ఏమైనా ఈజీఎస్లో ఈ లాస్ట్ ఇయర్ ఆడిట్ చేస్తే కట్టించాను. దాంట్లో ఒక ప్లాంటేషన్ ఒకటి ఒక ప్లాంట్ వేస్తున్నట్టు లేకపోతే రెండు ప్లాంట్ వేస్తున్నట్టు ఫోటో తీసి పెట్టారు. అదే నువ్వు మొత్తం ల్యాండ్ మొత్తం కవర్ అయ్యేటట్టు ఒక ఫోటో తీసుకోవచ్చు. ఆ ఫోటో నేను నోట్ కెమెరా పెట్టింది. అది డేటు ఏరియా ల్యాండిట్యూడ్ లాటిట్యూడ్ మొత్తం కూడా మీకు
కవర్ అయి ఉంటాయి కాబట్టి మనం ఏ ప్లేస్లో అప్లోడ్ చేసామనేది క్లియర్గా మనకి తెలుస్తుంది, ఆ డేట్ కూడా వస్తుంది. అదేవిధంగా వాటర్ చేసేటప్పుడు మనం వాటర్ సర్వే కోసం వాటర్ చేస్తున్నాం, వాటర్ చేసేటప్పుడు కూడా ఫోటో తీసుకోవాలి కదా, సర్వేలు క్యాప్చర్ చేస్తున్నాము. అవన్నీ ఏమైనా ఈ ఫోటోలన్నీ సర్వే క్యాప్చర్ ఫోటోలు సబ్మిట్ చేయడం మీరు ఇవన్నీ కూడా ప్రాపర్ రికార్డ్ మెయింటైన్ చేస్తే సోసైటీలో కూడా ఏమి ఇష్యూస్ రావు. ఇప్పటికైనా ఈరోజు ఐడెంటిఫికేషన్ అసిస్టెంట్ కానీ మనకి కన్సల్టెంట్స్ కానీ ఎవరు కూడా ఆ దిశగా ఎవరు కూడా ఈ రోజుకి కూడా ఆ దిశగా అడుగులేస్తున్నట్టు నాకు అనిపించట్లేదు. నెక్స్ట్ అది రిపీట్ కాకుండా చూసుకోండి. ఏ వర్క్ అయినా అడగంగానే స్టార్టింగ్ వర్క్ స్టార్ట్ చేయబోయేటప్పుడు డ్యూరింగ్ ద ఫోటోస్ ఇవన్నీ కూడా సబ్మిట్ చేయాలి, అది వస్తూ ఉండాలి. మాస్టర్ మైండ్నెస్ నీట్గా చూసుకోండి, ఎవరో కొట్టేశారు, మేడ్ కొట్టేశారు, లేకపోతే ఇంకెవరో కొట్టేశారు, ఇట్లాంటి ఇవి మాత్రం చెప్పట్లేదు. మాస్టర్స్ అన్నీ కూడా నీట్గా ఉండేటట్టు చూసుకోండి. అవి ఏదైనా జరిగితే ఖచ్చితంగా స్ట్రైట్ అవే రికవరీ వస్తుంది, బినామీ కింద ప్రీటీ యాప్ వస్తుంది, ఖచ్చితంగా రికవరీ వస్తుంది. అది గుర్తుపెట్టుకొని మాస్టర్స్ అన్నీ కూడా నీట్గా మెయింటైన్ చేయండి. అదేవిధంగా చర్మకు సంబంధించి ఈ హార్టికల్చర్కి సంబంధించి చెప్పాలంటే మీరు రికార్డ్స్ ప్రాపర్గా ఇవ్వట్లేదు, అది ఒకటి. రికార్డు ఇవ్వకపోవడం వల్ల రికవరీ జెన్యున్ ఫార్మర్స్ కొంతమంది ఉన్నటువంటి వాళ్ళని కూడా మనము రికవరీ కింద పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే రైతులు కొంతమంది వేసుకొని ఉంటారు, వాళ్ళకి ప్లాంటేషన్ పేమెంట్ చేసాము, అదేవిధంగా వాటరింగ్ చేసాము, ఇప్పుడు కూడా సర్వైవల్ ఉంటాయి. అట్లాంటి ఫార్మర్స్ కూడా మనం పేమెంట్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం కొన్ని చోట్ల, ఎందుకంటే మనం రికార్డు ఇవ్వట్లేదు, ప్రాపర్ రికార్డ్ సబ్మిట్ చేయకపోవడం వల్ల. అదేవిధంగా అవి కూడా మనం ఎఫ్పిఓస్ అప్లోడ్ చేసాము, అవి కూడా మన ఖాతాలోనే పడిపోతున్నాయి. ఎందుకంటే మనం ఇవ్వనట్టు పేమెంట్స్ ఇవ్వనట్టు, లేకపోతే మనం విసా ప్రాపరేషన్ చేసినట్టు ఈ సోషల్ ఆడిట్కి రికార్డు వస్తుంటాయి. కాబట్టి మీరు రికార్డు ఎప్పుడైనా ఏదైతే మీ మీద బాధ్యతగా పెట్టబడిందో సమ్ బ్లాక్స్ ఆఫ్ మిస్ సెర్ఫ్కు సంబంధించి కన్సల్ట్ ఏసీలకు కానీ ఏటీఎంలకు కానీ బాధ్యతగా పెట్టబడిందో వాటికి సంబంధించి